ఏలూరు నియోజకవర్గంలో స్థానిక 49వ డివిజన్లో రాచప్రోలు వాసు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఇన్‌చార్జ్ రెడ్డి అప్పలనాయుడు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు గత 4 ఏళ్లుగా సరైన రోడ్డు డ్రైనేజీ నిర్మాణాలు లేక చాలా ఇబ్బందికి గురవుతున్నారని, అన్న వస్తే మంచి రోజులు వస్తాయని చెప్పి పూర్తిగా నిరుద్యోగులను ముంచేశాడని, ఏలూరులో ఎక్కడ చూసినా డ్రైనేజీలు అతలాకుతలంగా ఉన్నాయని విమర్శించారు. పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి అధికారంలోకి రాగానే ఇప్పుడు నిరుద్యోగులను నట్టేట ముంచారని ఆయన ఆరోపించారు. ఖాళీగా ఉన్న లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయండి, లేని పక్షంలో నిరుద్యోగ యువతతో కలిసి నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, మండల ఉపాధ్యక్షులు సుందరనేడి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, నాయకులు నిమ్మల శ్రీనివాస్, కుప్పాల చందు, ఎట్రించి మహేష్, కొనికి మహేష్, మురళి, ఆంజనేయులు, గొడవర్తి నవీన్, పవనిజం పండు, శివసాయి, కోడిదాసు, నాని, మాణిక్యాలరావు, బాబు, మజ్జి హేమంత్, బొద్దపు గోవింద్, వీర మహిళ, లంకా ప్రభావతి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై జనసేన పోరాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. స్థానికంగా తిరుగుతున్నప్పుడు చాలా సమస్యలు అనేది ముందుకు వస్తుంది. ముఖ్యంగా డ్రైనేజీ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ ఏలూరు నియోజకవర్గంలో ఇంకా సమస్యల వలయంగా ఉంది. మరి ఇల్లు ఇచ్చినటువంటి వాళ్ళకి దిక్కు దివాణ లేకుండా ఊరికి చివరి ఎక్కడ ఇచ్చారు, ఆ నిర్మాణం కూడా కావట్లేదు. అదేవిధంగా హౌసింగ్ లోన్ కట్టుకుందాం, ఇల్లు కట్టుకుందామని స్థలం ఉన్నటువంటి వారికి లోన్ సౌకర్యం కూడా లేదు. 180,000 రూపాయలు మాత్రమే, కనీసం అది ఏ మూలకి కూళ్ళు కూడా సరిపోలేనటువంటి పరిస్థితులు ఈ రోజున ఉంది. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు నిద్రలేసి, ఏలూరు శాసనసభ్యులు నిద్రలేసి తను 3 సార్లు గెలిపించినటువంటి ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఆలోచనని గుర్తు తెచ్చుకొని ఈరోజు ఉన్నటువంటి పాలకవర్గం, కార్పొరేటర్లు, మేయర్లు ఎక్కడికక్కడ ఇల్లులు కడితే 50,000 లక్ష రూపాయలు ప్లాన్ లేదనే, ప్లాన్ ఉన్నప్పుడు కూడా మాకు రౌడీ మామూలు కట్టాలని చెప్పేసి ఈరోజు అడుగుతూ ఉన్నారు అనేక ప్రాంతాల్లో. దాన్ని నియంత్రించండి. ఏదైతే పబ్లిక్ అందించవలసినటువంటి సర్వీస్ని, గోదావరి నీరుని అందరికీ మంచినీరు తాగునీటిగా అందించాలని చెప్పేసి జనసేన పార్టీ వైపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హెడ్గా, తండ్రిగా ఉన్నటువంటి శాసనసభ్యులుగా మీరు నియంత్రించవలసినటువంటి బాధ్యత పూర్తిగా మీ మీద ఉంది. అది చేయని పక్షంలో జనసేన పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడితే ప్రజా సమస్యలపై గొంతుకెత్తి ఈ యొక్క కలెక్టర్కి కానీ అందరికి కూడా ఈ యొక్క సమస్యలను నివేదిస్తుంది. భవిష్యత్ కాలంలో ఇంకా ఆందోళన అయినటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది.